Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan asalu target Chandrababu kada mari evarante ఈ మధ్య ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. అదేంటంటే తన టార్గెట్ చంద్రబాబు నాయుడు కానే కాదట. తన దృష్టిలో చంద్రబాబు అసలు నథింగ్ అని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు అనే వ్యక్తి అసలు ప్రజానాయకుడే కాదని, ఆయనకున్న జనాల మద్దతు కూడా ఏమీ లేదంటున్నారు. మరి ఇంతకీ జగన్ టార్గెట్ ఎవరు? ఇంకెవరు? దుష్ట చతుష్టయమే అనగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్ ప్లస్, టీవీ 5 మీడియా సంస్థలట. అందుకనే జగన్ వీటిని ముద్దుగా ఎప్పటి నుండో ఎల్లో మీడియా అని చెప్పుకుంటున్నారు. తమ పోరాటం చంద్రబాబుతో కాదని, దుష్ట చతుష్టయంతోనే అని తాజాగా స్పష్టంగా ప్రకటించారు. నీటిలో ఉన్నంత వరకు ముసలికి ఎక్కడ లేని బలం ఉంటుంది. అదే నీళ్లలో నుండి బయటకు వచ్చేస్తే ముసలి ఎందుకు పనికిరాదు, అత్యంత బలహీనమైపోతుంది. చంద్రబాబు వ్యవహారం కూడా సేమ్ టు సేమ్. చంద్రబాబు బలమంతా మీడియాలోనే ఉంది. మాంత్రికుడి ప్రాణమంతా చిలకలోనే ఉన్నట్లు చంద్రబాబు బలమంతా మీడియాలోనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా చంద్రబాబు చెలరేగిపోతూ ఉంటారు. అందులో ఏవీ కూడా జనాలకు కనబడకుండా వినబడకుండా ఈ మీడియానే కాపు కాస్తుంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద 24 గంటలు 365 రోజులు దుమ్మెత్తి పోయడమే టార్గెట్గా పెట్టుకుంటుంది. ఇప్పుడు జగన్ విషయంలో జరుగుతున్నది ఇదే. చంద్రబాబు హయాంలో జరిగిన వాటిని కూడా ఇప్పుడు జరుగుతున్నట్లే కలరంగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు జగన్ హయాంలో బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్ లాంటి పనికి మాలిన బ్రాండ్లు మార్కెట్లో చలామణి అవుతున్నట్లు నానా గోల చేసింది. తీరా చూస్తే ఆ బ్రాండ్లకు అనుమతి ఇచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు కూడా ప్లేనరీ తర్వాత ట్రాఫిక్ స్పందించిపోయిందని, జనాలు ఇబ్బందులు పడ్డారని పెద్ద పెద్ద ఫోటోలు వేసి రాతలు రాసింది. చంద్రబాబు హయాంలో మహానాడు జరిగినప్పుడు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఇలాగే ఉండేవి. అప్పట్లో ట్రాఫిక్ ఇబ్బందులపైన వార్తలే రాయని మీడియా ఇప్పుడు మాత్రం రెచ్చిపోతోంది. మీడియాను ముందు పెట్టి వెనక నుండి చంద్రబాబు యుద్ధం చేస్తున్నారు. జగన్ రెండవసారి సీఎం అయితే ఎల్లో మీడియా పని కూడా అయిపోయినట్లే. ఆ విషయం బాగా తెలుసు కాబట్టే టీడీపీకి మించి జగన్పై ఎల్లో మీడియానే పోరాటం చేస్తోంది. అందుకనే తన యుద్ధమంతా దుష్ట చతుష్టయంతోనే అని జగన్ పదే పదే చెబుతున్నది.